వెల్కమ్ టు బర్ద పీపుల్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు దినపత్రికలోని ప్రధాన వార్తా కథనాలు ఒకసారి పరిశీలిద్దాం. మొదట ఈనాడు దినపత్రికలు పరిశీలిస్తే, నవ అమాత్యులు 9 మంది ఖరారు, మంత్రిమండలి విస్తరణపై స్పష్టత వచ్చినట్టుగా ఈనాడు ఒక వార్తను హైలైట్ చేసింది. ఖమ్మం, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలకు చోటు, ఎమ్మెల్యేలకు సీఎం ఫోన్, కేటీఆర్కు పూర్తిగా పార్టీ బాధ్యతలే, హరీష్ రావు, కడియం, పద్మారావు, లక్ష్మారెడ్డి, జోగురామన్నకు అవకాశం లేదని ఈనాడు తన కథనంలో పేర్కొంది. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పల ఈశ్వర్, ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావుకు కేబినెట్లో అవకాశం ఉండబోతున్నట్టుగా ఈనాడు తన కథనంలో పేర్కొంది. అమర జవాన్ల కుటుంబాలకు కేటీఆర్ విరాళం, వ్యక్తిగతంగా 25 లక్షలు, మిత్రులవి మరో 25 లక్షలు, సీఆర్పీఎఫ్ ఐజీకి 50 లక్షల చెక్ అందజేత, అమరుల త్యాగాలు వృధా కావన్న టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడని ఈనాడు పేర్కొంది. కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా అభయదాన సంకల్పం జరిగినట్టుగా మరో కథనాన్ని కూడా ఈనాడు హైలైట్ చేసింది. వాహన విస్ఫోటం, రాష్ట్రంలో 75 లక్షలు దాటిన వాహనాలు, విభజన సమయంలో 9.3 లక్షలే, ఆటోలతో పాటు ఆధునికమైనవి కూడా రోడ్లపైకి వస్తున్నట్టుగా ఈనాడు పేర్కొంది. పాక్ సైనిక వాహన శ్రేణిపై ఆత్మాహుతి దాడి, 9 మంది సైనికులు మృతి, 11 మందికి గాయాలైనట్టుగా ఈనాడు మరో కథనాన్ని కూడా హైలైట్ చేసింది. సాక్షి దినపత్రికను ఒకసారి పరిశీలిద్దాం. బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో నామినేషన్ పనుల్లో 50% కోట, ఏలూరు బీసీ గర్జన్లో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న వార్తను సాక్షి హైలైట్ చేసింది. అన్ని నామినేటెడ్ పదవుల్లో నియామకాల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 50% రిజర్వేషన్లు, బీసీల సంక్షేమం కోసం ప్రతి ఏటా 15,000 కోట్లు తక్కువ కాకుండా ఖర్చు చేస్తాం, అధికారంలోకి రాగానే సప్లాన్ చట్టాన్ని తీసుకొస్తాం, 3వ వంతు నిధులను బీసీల అభివృద్ధికి కేటాయిస్తామని ఆయన స్పష్టం చేసినట్టుగా సాక్షి తన కథనంలో పేర్కొంది. రగులుతున్న భారతం, నా గుండె కూడా మండుతోంది అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన వార్తను సాక్షి హైలైట్ చేసింది. ఉగ్రదాడి ఘటన పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహ విషయాలు నాలోనున్నాయి. బీహార్ సభలో నరేంద్ర మోదీ, 33,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, జార్ఖండ్లోను మోదీ పర్యటించినట్టుగా సాక్షి పేర్కొంది. జవాన్లకు 25 లక్షల విరాళాన్ని కేటీఆర్ ప్రకటించిన అంశాన్ని కూడా సాక్షి హైలైట్ చేసింది. హైదరాబాద్ ఐటీ దౌడ్, గ్రేటర్ శివార్లకు ఐటీ కంపెనీల వరద, 2 ఏళ్లలో 55 కొత్త సంస్థల ఏర్పాటు, జాబితాలో సంయట్, వాల్యూ, ల్యాబ్స్, వర్చుసా, యాక్సెంచర్, ఏడీపీ ఉన్నట్టుగా సాక్షి పేర్కొంది. అలాగే వచ్చే 2 ఏళ్లలో 3.30 లక్షల మందికి ఉపాధి దొరకబోతున్నట్టుగా సాక్షి పేర్కొంది. గురుకులాల నోటిఫికేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ గురుకులాల్లో 5వ తరగతికి మాత్రమే నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, వచ్చే నెల 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తు రుసుము 100 రూపాయలు, ఏప్రిల్ 8న ప్రవేశ పరీక్ష ఉండబోతున్నట్టుగా సాక్షి తన కథనంలో పేర్కొంది. లోక్సభ బరిలో లేను అని ప్రముఖ నటుడు రజనీకాంత్ స్పష్టం చేసిన అంశాన్ని కూడా సాక్షి ప్రముఖంగా పేర్కొంది. అలాగే డీసీసీలు పేర్లు పంపండి, ఎందుకు ప్రతిపాదిస్తున్నారో వివరాలు తెలపండి, లోక్సభ అభ్యర్థిత్వాలపై పీఈసీ నిర్ణయం, ఒక్కో నియోజకవర్గం నుంచి 5 పేర్లు పంపాలని పీసీసీ సూచించినట్టుగా సాక్షి తన కథనంలో పేర్కొంది. ఆంధ్రజ్యోతి దినపత్రికను పరిశీలిద్దాం. కొత్త నీరు, హరీష్ రావు, ఈటలకు ఛాన్స్ లేనట్లేనంటూ తెలంగాణ మంత్రివర్గానికి సంబంధించిన ఒక వార్తను ఆంధ్రజ్యోతి ప్రముఖంగా పేర్కొంది. విస్తరణలో 8 మందికి అవకాశం, కొత్తగా 5 అదృష్టం, డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గౌడ్, చీఫ్ విప్గా ధ్యాసం వినయభాస్కర్, టీఆర్ఎస్ అనుకూల మీడియాలో పేర్లు, జాబితాలో లేని కేటీఆర్, ఆశావాలకు నడి సీఎం ఫోన్, అవకాశం ఇవ్వని వారికి బుజ్జగింపులు చేస్తున్నట్టుగా ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది. పాక్ చాలా వీక్, భారత్ యుద్ధానికి దిగితే తట్టుకోవడం కష్టమే, ఇప్పటికే ఆర్థికంగా దారుణ స్థితి, బలహీనంగా త్రివిధ దళాలు, మనతో సాంప్రదాయ యుద్ధమే కష్టం, ఏం చేద్దాం ఎలా చేద్దాం, భారత్ ఉన్నత స్థాయి సమాలోచనలు, అమెరికా ఇజ్రాయెల్ తరహా దాడులు, అనుస్థావరాలపై దాడికి వ్యూహం, ఉగ్ర నేతలను మట్టుబెట్టే యోచన, యుద్ధానికి మేము సిద్ధమని ఐఏఎఫ్ స్పష్టం చేసినట్టుగా ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది. అలాగే మోదీ నిన్న చేసిన వ్యాఖ్యల్ని కూడా ప్రముఖంగా ఆంధ్రజ్యోతి పేర్కొంది. 25 లక్షల మందికి పీఎం కిసాన్ కింద తెలంగాణకు 1500 కోట్లు రాబోతుండగా ఆంధ్రజ్యోతి పేర్కొంది. తొలి విడతలో 500 కోట్లు, 6,000 గ్రామాల్లో నేడు డేటా అప్లోడ్, 24న ఖాతాలోకి డబ్బు పడేలా కసరత్తు జరుగుతున్నట్టుగా ఆంధ్రజ్యోతి పేర్కొంది. ప్రజల మద్దతు కాంగ్రెస్కి, అక్రమాలతోనే టీఆర్ఎస్ విజయం, మోదీ కేసీఆర్ ఒక్కటే పోటీ, రాహుల్ మోదీ మధ్య లోక్సభ సమీక్షలో ఉత్తమ్, కుంతియా స్పష్టం చేసినట్టుగా ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది. ఈసారైనా డబ్బు నోళ్లకు టికెట్లు ఇవ్వాలనే సూచనలు వస్తున్నట్టుగా ఆంధ్రజ్యోతి చెప్తుంది. సగం మంది ఎంపీలకు టికెట్లు హుల్లక్కే, కొత్త ముఖాలకే మోదీ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా ఆంధ్రజ్యోతి పేర్కొంది. బీజేపీ ఎంపీల రిపోర్టుకు కార్డు కోరిన ప్రధాని, 20లోగా ఇవ్వాలని ఆదేశం, అభివృద్ధి పనుల ప్రాతిపదికనే టికెట్ల ఎంపిక ఉండబోతున్నట్టుగా ఆంధ్రజ్యోతి పేర్కొంది. అలాగే నారాయణపేట, ములుగులో నవశకం, ఘనంగా జిల్లాల ఆవిర్భావ వేడుకలు, కార్యాలయాల ప్రారంభం, హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులని ఆంధ్రజ్యోతి పేర్కొంది. నమస్తే తెలంగాణ దినపత్రికను పరిశీలిద్దాం.
అమరుల త్యాగాలు ఎప్పటికీ మరువం, జవాన్ల వల్లనే ప్రజలు సురక్షితమని కేటీఆర్ వ్యాఖ్యానించిన వార్తతో పాటు ఆయన 25 లక్షలు విరాళంగా ఇచ్చిన వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. కొలువుల నగరం హైదరాబాద్లో 40,500 సాఫ్ట్వేర్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం. 3 ఏళ్లలో 40,000 మందిని నియమించుకున్న డెలాయిట్ ఈ ఏడాది 1,500 మందిని ఇంటెల్ చేర్చుకోబోతున్నట్టుగా నమస్తే తెలంగాణ పేర్కొంది. కాళేశ్వరం అద్భుత వరం భారీ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేయడం కార్యదీక్షకు నిదర్శనం. మిషన్ భగీరథ పథకం అద్భుతం, ఇది తెలంగాణ సర్కార్కే సాధ్యం. 15వ ఆర్థిక సంఘం సభ్యులు కితాబు ఇచ్చినట్టుగా నమస్తే తెలంగాణ పేర్కొంది. కాశ్మీర్ వేర్పాటువాదులకు షాక్, కాశ్మీర్లోనే ఉగ్రదాడి సూత్రధారి రషీద్ గాజీ. దేశవ్యాప్తంగా పలు చోట్ల కాశ్మీర్లపై దాడులు, అమర జవాన్లకు సంఘీభావంగా నేడు దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాల బంద్. స్వగ్రామంలో పలువురు జవాన్లకు అంత్యక్రియలు, ఉగ్రదాడి నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నట్టుగా నమస్తే తెలంగాణ పేర్కొంది. కొలత జిల్లాలో మొదలైన పాలన, నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు ఘనస్వాగతం పలికిన ప్రజలు, ప్రారంభోత్సవంలో కలెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నట్టుగా నమస్తే తెలంగాణ తన కథనంలో పేర్కొంది. వెల్కమ్ బ్యాక్. ఈరోజు డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండి సుధాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, శ్యామ్ సుందర్ గారు, తెలంగాణ బీజేపీ ముఖ్య నేత, దినేష్ చౌదరి గారు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. రైట్, సుధాకర్ గారు, రేపు తెలంగాణ మంత్రివర్గం ఎక్స్పాన్షన్ జరగబోతుంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు. నిజంగా కూడా తెలుగు రాష్ట్రాలు కూడా ఒక ఆసక్తికరమైన చర్చ. ఇన్ని రోజులు ఎందుకు కేబినెట్ చేయట్లేదు, ఏం జరుగుతుందనేది. ఎట్టకేలకి ఆయన కేబినెట్ను విస్తరించాలని డిసైడ్ చేశారు. కొన్ని పేర్లు కూడా లీక్లు వస్తున్నాయి, కొంతమందికి ఇవ్వట్లేదని, కొంతమందికి ఇస్తున్నారని, ఇప్పటికే సీఎం ఫోన్ చేసి కూడా చెప్పారని కూడా ఒక వార్త. అసలు ఇంపార్టెంట్ ఇష్యూ అంటే హరీష్ రావుకు ఈసారి కేబినెట్లో ప్లేస్ లేదు. కేటీఆర్కి అయితే పార్టీ బాధ్యతలు పూర్తి చేయాలని ఆయనకు అప్పచెప్తున్నారు కాబట్టి ఆయనను ఇందులోకి తీసుకోవట్లేరనే ఒక లీక్ అయితే వచ్చింది. హరీష్ రావు పేరు ఎక్కడ చూసినా కనపడట్లేదు. ఏంటి ప్రధాన ఉద్దేశం, ఏం జరుగుతుంది? అంటే మంత్రివర్గ విస్తరణ ఏర్పాటు అనే అంశము, అది ముఖ్యమంత్రి విచక్షణాధికారంగా ఉంటుంది. దాంట్లో ఎవరు మనం తప్పుపడలేదు. మనకున్న అసెంబ్లీ స్థానాల ప్రకారంగా 18 మందికి మంత్రి కేబినెట్ ర్యాంక్ హోదాలో ఉండే అవకాశం ఉన్నది. అందులో భాగంగా 2 ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. 2 నెలల తర్వాత, సుదీర్ఘకాలం తర్వాత ఈరోజు మంత్రివర్గ విస్తరణ మనం చూడబోతా ఉన్నాము. అయితే ఒకటి ఏంటంటే పార్టీ వాళ్ళ అంతర్గత వ్యవహారం ఇదంతా. కానీ హరీష్ రావు అది కొంత సీనియర్లకు రాదు అని చెప్పడం కూడా కొంచెం మనం చర్చించదగ్గ అంశం. ఎందుకంటే వాళ్ళు ఉద్యమ సమయం అప్పుడైతుంది, తర్వాత పోయిన 2014 నుండి జరిగిన పీరియడ్ అంతా కూడా ఆయన అనేక రకాల్లో పార్టీ ఉపయోగించుకున్న పరిస్థితి మనం గమనించిన ఆయనకు పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరుంది. ఏదైతే పని అప్పచెప్తారో దాన్ని పూర్తిగా శక్తి సామర్థ్యాన్ని మించి కూడా చేసిన పరిస్థితుల్లో మనం గమనించినాం. కానీ మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి గారి యొక్క విచక్షణాధికారం, దాన్ని మనం కాలడానికి వీల్లేదు. అంటే అనేక రకాల కుల సమీకరణలు, రాజకీయంగా జిల్లాల వారీగా మళ్ళీ కొత్త జిల్లాలు పెరిగినాయి కాబట్టి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని తీవ్ర కసరత్తు చేసిన తర్వాత ఒక టీంను ఆయన ప్రకటించినట్టు మనం కొన్ని లీకుల ద్వారా పత్రికల్లో మీడియాలో మనం కథనాలు చూస్తూ ఉన్నాం. కానీ ఎటకేలకు మంత్రివర్గ విస్తరణ చేయడం అనేది శుభ పరిణామం. ఎందుకంటే ఇంతవరకు రామారావు రికార్డును బద్దలు కొట్టాలి, ఎప్పుడు మనం ముఖ్యమంత్రి గారికి రికార్డులు సృష్టించాలనే ఒక తాపత్రయం ఉంటుంది కాబట్టి ఇది ఎటకేలకు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, శుభ పరిణామం. ఇకనైనా పాలన గాలిలో పడుతుందని ప్రజలంతా ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను త్వరగా నెరవేర్చాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆ విధంగా పోతే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. ఇంతకు అసలు విషయం చెప్పలేదు మీరు, హరీష్ రావును ఎందుకు తీసుకోలేదు? ముఖ్యమంత్రి గారి విచక్షణ అధికారం దాన్ని ఏం కాదని, ఆయన ఎవరినైనా తీసుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా పదవులు ఇచ్చుకోవచ్చు, దాన్ని ఏం కాదనము. అంటే ఇప్పుడు పోయినసారి ఒక్క సుధాకర్ గారు పోయినసారి ఆయన కేబినెట్లో ఉన్నారు, కీలకమైన భారీ నీటిపారుదల శాఖ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఏ రోజు ఆయన పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఎప్పుడైనా సరే హరీష్ రావును ఎన్ని వేదికల మీద అద్భుతంగా మెచ్చుకున్నారు, అద్భుతంగా పనిచేస్తున్నారు, ప్రాజెక్టుల దగ్గరే ఆయన 24 గంటలు గడుపుతున్నారు, చక్కగా ప్రాజెక్టులను పరుగులు తీస్తున్నారు, అది ఇదంటూ చాలా కితాబులు ఇచ్చిన ముఖ్యమంత్రి ఈసారి ఆయన ఎందుకు ఆయన మీద నమ్మకం పెట్టుకోలేదు? ఒకటి మనం నిశితంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి గారి వైఖరి హరీష్ రావు విషయంలో ద్వంద్వ వైఖరిగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అన్ని ప్రచార సభల తర్వాత ఆఖరిగా జరిగిన ప్రచార సభ గజ్వేల్ ప్రచార సభ, ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తి ప్రాజెక్టుల దగ్గర పండుకున్నాడు, ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి పనులను పరిగెత్తించడని చెప్పిన ముఖ్యమంత్రి, తర్వాత అధికారం 2వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాళేశ్వరం
శ్రీరామ సందర్శన పోయినప్పుడు కూడా హరీష్ రావుకు కనీస సమాచారం ఇవ్వలేదు. కనీస సమాచారం ఇవ్వకపోగా అక్కడ ముఖ్యమంత్రి గారు ఒక తీవ్రమైన వ్యాఖ్య చేసిండు, అంటే పని వెనుకబడ్డదని చెప్పి చెప్పిండు. అంటే ఎన్నికలకు ముందేమో పరుగులెత్తిచ్చిన హరీష్ రావు ఎన్నికల తర్వాత పని ఆలస్యం జరిగిందని చెప్పి ఆడ అధికారులను కొంతమందికి క్లాజ్ తీసుకున్న విషయాన్ని కూడా మనం మీడియా ద్వారా గమనించాం. అంటే దీంట్లో ముఖ్యమంత్రి గారి ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి మనం దీన్ని ఏమనుకోవాలంటే 2014 నుంచి మధ్యంతర ఎన్నికల వరకు కూడా ఉద్యమ నాయకులు తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిని కాదని కొంచెం బీటీ బ్యాచ్కి కూడా మంత్రి పదవులు ఇచ్చిన పరిస్థితిని మనం గమనించాం. వేరే పార్టీలో గెలిచి కూడా అది ఎక్కడ రాజీనామా చేస్తున్నాను ప్రెస్ మీట్ పెట్టించి వ్యూహాత్మకంగా స్పీకర్కు రాజీనామా అందకుండానే గవర్నర్కి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితేంది, తుమ్మల నాగేశ్వరరావు అయితేంది, అనేక మందిని ఉద్యమానికి సంబంధం లేని నాయకులను కూడా అందులోకి ఇచ్చిన పరిస్థితి మనం గమనించడం మళ్ళీ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతున్నది నా అభిప్రాయం. ఎందుకంటే హరీష్ రావు అనే వ్యక్తి మొదటి నుంచి ఉద్యమంలో వెన్నంటి ఉన్న వ్యక్తి, దాంట్లో నో డౌట్, దాన్ని కాదనడానికి వీల్లేదు. కాకపోతే వ్యూహాత్మకంగా హరీష్ రావును పక్కన పెడుతున్నాం అన్నది నిజం. రీజన్స్ ఏం చెప్పే అవకాశం ఉంది సుధాకర్ గారు? సరే, ఆయనకు చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు, పార్టీకి కూడా అవసరం ఉండకపోవచ్చు, కానీ చర్చ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. రీజన్స్ వెతికే పనిలో మీడియా ఉంటుంది, ప్రజలు కూడా ఉంటారు, కానీ అవతల వైపు నుంచి ఏ రీజన్స్ వచ్చే అవకాశం ఉంది? అంటే ఒకటి, ఈరోజు మనము కులపరంగా చూసినా కానీ గతంలో అవకాశం ఇచ్చినాం కాబట్టి దాంట్లో అదేం పెద్ద సమస్య మనం ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు. కేవలం ఆయన కుమారునికి ఏకచిత్రాధిపత్యాన్ని కట్టబెట్టేందుకే, ఆయన కుమారుణ్ణి సెంట్రల్ పాయింట్గా ఫోకస్ చేయడం కోసమే ఈ హరీష్ రావును పక్కన పెడుతున్నట్టు మా అందరి యొక్క అభిప్రాయం కనబడుతున్నది. కాకపోతే ఇది ప్రజాస్వామ్యంలో ఇక పనిచేసేది ఒకళ్ళు ఉంటారు, పదవులు అనుభవించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి ఆయన యొక్క ఏ విధంగా ఆలోచన చేసి ఆయన పక్కన పెడుతున్నాడు అన్నది ఇంకో కోణం కూడా వినబడతా ఉన్నది. వేరే ఒక రీజనల్ పార్టీ స్థాపనకు రంగం సిద్ధం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారి అంతర్గతంగా అనేది ఒక సమాచారం కూడా ఉంది. కానీ ఏదైనా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కాకపోతే మేమేమంటున్నామంటే సరే, చాలా ఆలస్యంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. హరీష్ రావు రియాక్షన్ ఏ రకంగా ఉండే అవకాశం ఉందండి? హరీష్ రావు గారు ఇప్పుడు ఏముందంటే, ముందు అతి త్వరలో వారం 10 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆమోదయోగ్యంగా ఉండదు. కాబట్టి వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల దాకా ఎదురు చూస్తారని భావిస్తూ ఉన్నాము. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు జరుగుతాయి, దానిలో సందేహం లేదు. పెనుమార్పులు అంటే ఏమైనా అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్డీఏ వర్సెస్ యూపీఏ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇక్కడైనా ఇప్పుడు చీకటి ఒప్పందం ఉన్నది కేంద్ర ప్రభుత్వంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి. కాబట్టి ఇవన్నీ అంశాలను పరిశీలిస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మనం చాలా మార్పులు చూడవచ్చు. చాలా ఆశలు ఉన్నాయి మీకు. రైట్, శ్యామ్ సుందర్ గారు, ఏంటి హరీష్ రావు క్యాబినెట్లో ప్లేస్ లేకపోవడం? తర్వాత ఈ సమీకరణాల గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇది హాట్ టాపిక్ కాబట్టి ముందు హరీష్ రావు సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. హరీష్ రావు గారి విషయంలో అంటే ప్రతి చిన్నపిల్లడికి ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళకైనా అడిగినా సమాధానం క్లియర్గానే చెప్తారు. ఏంటంటే కేటీఆర్కు రాజపాట ఏర్పాటు చేయడం, తన వారసునిగా టీఆర్ఎస్ పార్టీ వారసత్వాన్ని ఆయనకు అప్పచెప్పడం, ఇదంతా కూడా ఏంటంటే హరీష్ రావు ఉంటే కేటీఆర్కు ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పేసి జనరల్గా రాజకీయ పరిశీలనకు అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది చెప్పదగ్గ విషయమే. నిజం, వాస్తవం కూడా ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకనంటే అన్ని రకాల సమర్థుడు, ఎన్నోసార్లు టీఆర్ఎస్ను చాలా కష్టాల నుంచి ఆదుకొని బయటపడేసిన వ్యక్తి ఆయన. టీఆర్ఎస్కు ఉద్యమ సమయంలో కూడా ఎక్కడైనా మీటింగ్స్ కానీ కేసీఆర్కు అండదండలుగా ఉన్న వ్యక్తి. కేటీఆర్ కంటే ముందు నుంచి, కేటీఆర్ రాకముందు నుంచి కూడా హరీష్ రావే కేసీఆర్కు ఫ్రమ్ ది బిగినింగ్ అండదండలుగా ఉన్న వ్యక్తిని. బహుశా నేను అనుకుంటున్నాను కొంత అంటే పార్లమెంటుకు తీసుకుపోతారు అనేది ఒకటి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రూట్ క్లియర్ చేయడం కోసం కేటీఆర్కు ఇబ్బందులు లేకుండా ఆయనను పార్లమెంటుకు తీసుకుపోతారనేది ఒకటి అనిపిస్తుంది. ఒకవేళ అది కూడా జరగకపోతే మాత్రం హరీష్ రావు గారిని కొద్దిగా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది ఒక రకంగా. ఎందుకంటే ఆయనకు ముందే ట్రబుల్ షూటర్ అనే పేరుంది. ఆయనకే ట్రబుల్ వస్తే ఎట్లా షూట్ చేస్తాడు అందరం మనం ఊహించుకోవచ్చు. అందులో డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను 10 మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు నాకే ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఇంకా ఎక్కువ ఆలోచిస్తాను కదా, క్వైట్ న్యాచురల్. కాబట్టి హరీష్ రావు గారిని టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ అండర్ ఎస్టిమేట్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి టీఆర్ఎస్కి, అందులో డౌట్ అక్కర్లేదు. ఇది ఏదో ఇప్పుడు మా వెంట ఇంతమంది మందబలం ఉంది కదా అనుకొని
శ్యామ్ సుందర్ గారు కేసీఆర్ గారి మాటను జబదాటే నాయకులు ఎవరైనా టీఆర్ఎస్ లో ఉన్నారా ఇప్పుడు? ఇట్లాంటి వాతావరణం కనపడుతుందా అసలు? అది అవకాశం ఉంది అంటే కేటీఆర్ కి ఇప్పుడు పార్టీ వారసత్వం అప్పచెప్పేశారు ఒక రకంగా. సో రేపు ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లో ఆయనకి సీఎం పోస్ట్ కూడా ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు, సీఎం పదవి కూడా అప్పచెప్పే అవకాశం వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా రియాక్ట్ అయ్యేటువంటి, సహజంగానే ఏ రాజకీయ నాయకుడు కూడా అంత డీప్గా మునిగిన వ్యక్తి వాట్ ఈజ్ కేసీఆర్ అని, వాట్ ఈజ్ టీఆర్ఎస్ అని తెలిసిన వ్యక్తి అంతర్గతంగా ఎవరు ఏంటి. టీసార్ కొత్త వాళ్ళకి ఏమి ఇవ్వలేదు సీట్లు, ఎమ్మెల్యే సీట్లు పాత వాళ్ళకి ఇచ్చారు. పాత వాళ్ళలో మెజారిటీ వాళ్ళు ఒక రకంగా హరీష్ రావు మద్దతుదారులే ఉన్నారు ఎట్ ప్రెసెంట్ గెలిచిన వాళ్ళు. నాకైతే అనిపించట్లేదు. కేటీఆర్కు అధికార మారింది కాబట్టి కొంత మారే అవకాశం ఉంటుంది. అందరూ హరీష్ రావును పట్టుకొని అప్పటి వాళ్ళంతా ఉంటారు అనేది అనడానికి వీల్లేదు పరిస్థితి. కానీ కొంత మరకు మాత్రం కొంతమంది కమిట్మెంట్తో ఉండే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఏదైనా పార్టీలో సంక్షోభం వస్తే ఇలాంటి వాళ్ళు జంపు జిలానీలు అటు ఇటు చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే నేను అనుకుంటున్నాను రాజకీయ పరిజ్ఞానం విపరీతంగా ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. సో హరీష్ రావు గారిని అండర్ ఎస్టిమేట్ చేయకపోవచ్చు. ఎందుకనంటే ఆయన పూర్వపరాలన్నీ ఆలోచిస్తారు. ఇప్పుడు ఏదో నివురుగప్పిన నిప్పులాగా హరీష్ రావు కామ్ అయిపోయిండు, ఏం మాట్లాడట్లేదు, ఎట్లాంటి జరుగుతున్న ఆయన విషయంలో ఆయన మాట్లాడతలేడు అంటున్నంటే దాన్ని మనం ఆయన వీక్నెస్ అనుకోవడానికి మాత్రం వీల్లే. అంటే మంత్రి పదవి ఇవ్వకపోవడం అంటే బలహీనం చేసే ప్రయత్నం అనాలా, లేదు ఇంకో రకంగా చూసే? బలహీనం చేస్తున్నాము అని వీళ్ళు అనుకోవచ్చు మేబీ. కేసీఆర్ గారు చెప్పండి, కేసీఆర్ గారు వీళ్ళు అనుకోవచ్చు బలహీనం చేస్తున్నామని. కానీ బలహీనం చేస్తున్నామనే దానికంటే కూడా ఒక ఇంకో కేంద్రం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అని, అధికార ఒక పవర్ పాయింట్ ఇంకోటి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ మొన్నటి వరకు ఆయన కేబినెట్ లో ఉన్నాడు, మరొక అధికార కేంద్రం తయారు చేసుకోవడం, గ్రూప్ తయారు చేసుకోవడం, అట్లాంటి పనులు చేసినట్టు కనపడలేదు కదా. లోపల ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చేమో, అది మనకు తెలియదు. ఇంటర్నల్ గా జరిగింది అనేది కొన్ని వచ్చినాయి. అది కొంత ఇద్దరు మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది, అప్పుడే కేసీఆర్ గారు కూడా కొంత గ్యాప్ పెరిగింది అనేది మనకు బయటకు తెలిసిన విషయాలు ఇవి. ఎంతవరకు అంతర్గతంగా ఇది పార్టీ అంతర్గత విషయం, మనం పూర్తిగా కాన్ఫిడెంట్గా చెప్పడానికి కూడా ఉండవు ఇలాంటి విషయాలు. మంత్రివర్గం విస్తరణ, మంత్రివర్గం ఏర్పాటు అనేది, మంత్రివర్గం కూర్పు అనేది అది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణ అధికారమే. అయినప్పటికీ కూడా ఇంకో మా బాధాకరమైన విషయం ఏంటంటే ఎన్నికలు జరిగిన తర్వాత నెల రోజులకు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడం, మళ్ళా నెల రోజులకు మంత్రివర్గం ఏర్పాటు కాబోతుండడం, ఇదంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ కాకపోతే మాకు ఇక ఎదురు లేదు అనుకునే పరిస్థితుల్లో కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నట్టు. ఏంటి హరీష్ రావు గారు ఎపిసోడ్, ఇదేమన్నా చినికి చినికి గాలివానగా తయారే అవకాశం ఉందా, లేదు మామూలు వ్యవహారంలాగా చూస్తున్నారా? ముందుగా మంత్రివర్గ విస్తరణ పైన కొనసాగుతున్న ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్పెక్యులేటివ్ న్యూస్ యాజ్ ఆఫ్ దిస్ పాయింట్, ఎందుకంటే అధికారికంగా ఎక్కడ కూడా వీరు ప్రమాణ స్వీకారం టీవీ ఛానల్ వచ్చింది లేదు దినేష్ గారు, అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయబోతుండని ఎక్కడ కూడా మామూలుగా మీ అధికారిక ఛానల్లో అయితే తప్పు చెప్పరుగా. మీడియా ఎప్పుడైనా సరే వాళ్ళు కొన్ని ఊహాగానాలు కానీ సమీకరణాల ఆధారంగా ఇది ఉండొచ్చు అనేది కొన్ని వాళ్ళు అంచనా వేస్తుంటారు. అందులో భాగంగా అనుకోవాల్సింది, ఎందుకంటే ఏది కూడా అన్లెస్ అంటే ఇట్స్ ఆన్ పేపర్, మనం ఏది కూడా దాన్ని అధికారికంగా తీసుకోవడానికి లేదు. రెండవది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, టీఆర్ఎస్ పార్టీలో ఇతర నాయకులు అందరూ కూడా ఏకపక్షంగా కేసీఆర్ గారు మా నాయకుడు, ఆయన ఏ మాట చెప్తే అదే మా ఫాలో కావాల్సిన బాట అనేసి అనేక సందర్భాలు. హరీష్ రావు గారు చాలాసార్లు కేటగారికల్గా చెప్పారు, నాకున్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు, ఆయన ఏది చెప్తే అది, నాకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తా, ఆయన నన్ను దేనికి సమర్థం అనుకుంటే ఆ స్థాయిలో ఉంటా అనేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా కూడా ఆయనని శూలశోధన చేసే ప్రయత్నం చేయడం అనేది ఒక రకంగా సమంజసం కాదు. ఆ మాట చెప్పినప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు దినేష్ గారు, ఇప్పుడు ఉండరేమో, అది కదా సబ్జెక్ట్, ఇప్పుడు కొత్త పాత్ర, అందుకోసం సహజంగా ఉంటాయి రాజకీయాల్లో. ఎవరైనా అధికారం ఉన్న ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి మాట్లాడతారు, పదవులే పరమావధి కాదు అనేక సందర్భాలలో.
చాలామంది సీనియర్లు ఉన్నారు ఇప్పటికి కూడా, వాళ్ళు మంత్రివర్గం చేయకుండా చాలా సీనియర్లు ఉన్నారు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఎర్రబల్ దయాకర్ లాంటి వాళ్ళు 6 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు, ఆయన మంత్రివర్గం చేయలేదు ఇప్పటి వరకు. అయినా సరే ఆయన ఎప్పుడు నిరాశ చెందలేదు కదా మొదటి నుంచి టీఆర్ఎస్. కాబట్టి పదవులు అనేది ఈరోజు ఉంటాయి రేపు ఉండకపోవచ్చు, అల్టిమేట్లీ హరీష్ రావుకి ఎందుకు పదవి ఇవ్వట్లేరు? ఆయన 5 సంవత్సరాల పాటు అత్యంత సమర్థుడైన మంత్రి, ట్రబుల్ షూటరు, మీ పార్టీకి ఎక్కడ కష్టకాలం ఉన్నా ఆయన అక్కడ పంపితే దాన్ని ఇట్లా తిప్పేసే సత్తా కలిగిన నాయకుడికి అవకాశం ఇవ్వట్లేరంటే దానికి ఒక బలమైన కారణం ఉండాలి, అది ప్రజలకు తెలియాలి, లేకపోతే రకరకాల చర్చ జరుగుతుంది కదా. ఇవ్వట్లేదు అనేసి నేనేం చెప్తున్నా, ఇట్స్ అ స్పెక్యులేషన్ యాజ్ ఆఫ్ దిస్ పాయింట్. ఇంకొకటి, రాజకీయాలలో కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ఎత్తుగడలు ఉంటాయి, అదేవిధంగా కొన్ని సమీకరణాలు ఉంటాయి. ఇదేమీ అల్టిమేట్ ఎక్స్పాన్షన్ కాదు కదా. ఫస్ట్ ఫేజ్లో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క సమీకరణ లెక్క తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటిలో కూడా ఏంటంటే, దీన్ని ఒక ఇంగ్లీష్ సామెత మేకింగ్ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్హిల్ అంటారు. అంటే అక్కడ ఉన్నదో లేదో తెలియదు, కానీ బయట మాత్రం ప్రచారాలు చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఇప్పుడు మేము ఏ రోజు కూడా వేరే పార్టీలను అడగలేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ప్రియాంక గాంధీని ఎందుకు ఇవ్వలేదు మీరు బాధ్యతలు, రాహుల్ గాంధీకి ఎందుకు ఇచ్చారు అని అడగలేదు కదా మేము ఏ రోజు. వాళ్ళ అంతర్గత వ్యవహారం, వాళ్ళు ఏ స్థాయిలో ఎప్పుడు వినియోగించుకోవాలనుకుంటారో వినియోగించుకుంటారు. అదేవిధంగా బీజేపీ పార్టీ ఉన్నది, అద్వానీ గారికి ఎందుకు ఏమీ పెద్ద పదవి ఇవ్వలేదు మీరు, కేవలం నరేంద్ర మోడీ మాత్రమే అంత స్థాయికి ఎందుకు వచ్చాడని మేము అడగలేదు కదా. వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, దానిపైన మేమేం పెద్ద చర్చ లేవదీయలేదు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే సీఎం అన్న తర్వాత ఆయనకు ఒక విచక్షణాధికారం ఉంటుంది, ఏ లెవెల్లో ఏ స్థాయిలో ఎప్పుడు ఏ సమయానికి ఎవరిని వినియోగించుకోవాలనేది ఆయనకు తెలిసినంతగా దాదాపు నాకు తెలిసి ఈరోజున్న రాజకీయ ముఖ చిత్రంలో అంత స్థాయి ఉన్న క్లారిటీ ఉన్న వ్యక్తి ఇంకొకరు లేరు ఈరోజు వరకు. సో ఆయన తప్పకుండా ఎవరి సేవలు ఏ రకంగా వినియోగించుకోవాలో వినియోగించుకుంటారు. రెండోది హరీష్ రావు గారు, ఎస్ డెఫినెట్లీ ఈజ్ అ కేపబుల్ పర్సన్, దాన్ని ఎవరు కొత్తగా సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని మనం ఏదో హరీష్ రావు గారికి స్లైడ్ చేసినట్టు అనుకోవద్దు. ఇది కేటీఆర్ గారికి కూడా ఇస్తలేరు, కేటీఆర్ గారికి కూడా ఇస్తలేరు మంత్రి పదవి. అంటే ఇక్కడే ఉంది అసలు కిట్కంత, కేటీఆర్ గారికి ఇవ్వలేదు కాబట్టి హరీష్ రావు గారికి కూడా ఇవ్వలేదు ఏంటి అనేది తప్పు. ఈ పాయింట్ తో అనుకుంటారు వాళ్ళు ఇవ్వాలనుకుంటే వీళ్ళు అన్నట్టు ఇందాక ఇండైరెక్ట్ గా శ్యామ్ గారు దయచేసి వినండి, మేము ఇవ్వాలనుకుంటే మాకు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నది, మమ్మల్ని ఎవరు కూడా ఏం చెయ్య ఇప్పుడు చేసినా చేయగలిగారు అని చెప్పి మేము ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాం. మాకు మొమాటం ఏముంది ముఖ్యమంత్రి గారికి, ఆయన ఒక విజన్ ఉన్నది ఏ సమయంలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి, ఏ రకంగా వినియోగించుకోవాలి వారి సేవలు పార్టీ కోసం కానీ ప్రభుత్వం కోసం కానీ ఆయనకు ఒక ఆలోచన ఉన్నది, దాని ప్రకారం ఆయన పోతారు. అంతేగాని వేరే పార్టీ వాళ్ళు ఇంకోళ్ళు డిక్టేట్ చేసినంత మాత్రాన్ని మేము ఆ దారిలో పోవాలని లేదు కదా. వేరే పార్టీ వాళ్ళు కదలేండి, సరే వాళ్ళంటే అన్నారు అది, కానీ ప్రజలు కూడా కొంత దీని మీద ఆలోచించే అవకాశం ఉంది, చర్చించే అవకాశం ఉంది, ప్రశ్నించడం ప్రశ్నించకపోవడం డిఫరెంట్ ఇష్యూ. ప్రయత్నం చేస్తాయి ప్రతిపక్షాలు, ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు ఎవరు ఆ స్థాయిలో తట్టుకోగలిగిన నాయకులు లేరు. ఈయననేదో ఇటువంటివన్నీ కూడా ఫైలాయించేసి ఆయన మనసులో ఇక్కడ విష బీజాలు నాటాలనే ప్రయత్నం వీళ్ళు చేసి చేస్తుండొచ్చు, కానీ అల్టిమేట్ గా అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఒక చర్య చేసి దానికి ఏదో వాళ్ళని అంటే ఎట్లా అట్లా కాదు, అవకాశం ఇచ్చినట్టు కదా. హరీష్ రావు గారికి మధ్య వరకు వస్తే అసలు ఏ అవకాశం ఉండదు కదా. నేనేం చెప్తున్నా, స్పెక్యులేటివ్ న్యూస్ ను పట్టుకుని దాని గురించి అసలు తలాతోకాలేని కథనాలు చేయడం అనేది ప్రతిపక్షాలకు అలవాటు అయిపోయింది. మీరు తలాతోకా లేదని మీరు అనొచ్చు, కానీ రేపు పొద్దున్నే అన్ని తెలుస్తుంది, దానికి తల ఏంటి తోక ఏంటి దాని వెనకాల వచ్చిన రోజు ఇవన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, మాట్లాడుకుంటాం, ఈక్వేషన్స్ గురించి చర్చించుకుంటాం, సరే మీరు ఇస్తారా ఇవ్వరా అనేది డిఫరెంట్. ఇది విషయంలో హరీష్ రావు గారి విషయంలో ప్రతిపక్షాల గురించి అని కాదు విషయం, కామన్ పబ్లిక్లో కూడా డెఫినెట్లీగా డీప్గా డిస్కషన్ వెళ్తుంది, డెఫినెట్లీగా వెళ్తుంది. ఈయన పుత్ర వాత్సల్యంతో వ్యవహరించారు, కామన్ పబ్లిక్ కి పూర్తి అవగాహన ఉందండి. ఆల్రెడీ కేసీఆర్ గారికి కేవలం తెలుసు, తర్వాత హరీష్ రావు వాళ్ళకి తెలుసు, కేసీఆర్ గారు ఏం చేసినా తప్పకుండా సాగి న్యాయ సూత్రం కదా, సహజంగా కొడుకు అవకాశాలు ఇవ్వాలని ఏ తండ్రి అయినా కోరుకుంటారు, ఇవ్వాలని కోరుకోరు కదా ప్రజలకు. ప్రతిపక్షాల అభిప్రాయం కాదు,
వీళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉండొచ్చు, అది లేదు లేదు భారతీయ జనతా పార్టీలో ఉండొచ్చు, టిఆర్ఎస్ పార్టీ కాదు కదా. టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు చెప్పేంత వరకు వీళ్ళకి వీళ్ళు అన్వయించుకుని ఊహించుకుని, లేకపోతే అది అది ఎప్పుడో తెలిసిన విషయమే. పార్టీ అనేది వీళ్ళు చేసిన ప్రచారం చేసేంత మాత్రం నిజం కాదు. ఎట్లాంటి ఇష్యూస్ లో ప్రజల నుంచి కేసీఆర్ కు మద్దతు? ఎందుకంటే మొన్న హరీష్ రావు 100,000 పైగా మెజార్టీతో గెలిచిన పరిస్థితి, ఆయన ఆయన పని విధానం తెలుసు, ఆయన డైనమిజం తెలుసు, ఆయన యాక్టివిటీ తెలుసు, పార్టీలో పనిచేసిన విధానం తెలుసు. మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి కూడా కేసీఆర్ పక్కన ఉన్న తీరు తెలుసు, అందరికీ తెలుసు. అన్యాయం జరిగిందని ఖచ్చితంగా భావించే అవకాశం ఉంటుంది కదా ప్రజల్లో. అయితే మనం గత ప్రభుత్వం కూడా 4.5 సంవత్సరాల పరిపాలన మనం పరిశీలిస్తే యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్గా డిసైడ్ చేసి ఒక వర్గాల్లో చర్చ జరిగిన పరిస్థితి మనం గమనించాం. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం టైంలో ఉన్నవాళ్ళు, బీటీ బ్యాచ్ బంగారు తెలంగాణ కోసం అని చెప్పి, బంగారు తెలంగాణ కోసమని ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళు, అసలు తెలంగాణ వద్దన్నోళ్ళు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, లాఠీలతో కొట్టిన తెలంగాణ ఉద్యమకారులు లాఠీలతో కొట్టిన వాళ్ళని కూడా ఇవాళ అవకాశాలు కల్పించి మంత్రి పదవులు ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే అవకాశాలు కల్పించిన పరిస్థితి మనం గమనించాం. మనం ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకు కానీ ప్రజలకు కానీ ఈ ప్రభుత్వం మీద స్పెక్యులేషన్ చేయాల్సిన పరిస్థితి అవసరం లేదు. అది ముగిసిన అంశం, ఎన్నికలు అయిపోయినాయి, పూర్తి మ్యాండేట్ ఇచ్చిండ్రు, పరిపాలన అనేది ముఖ్యమంత్రి గారి విచక్షణాధికారం కింద వస్తుంది. ఏం పరిపాలన ఇస్తున్నారు 2 నెలల నుంచి మనం గమనిస్తున్నాం. ఇంతకుముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ విధంగా ఈరోజు చర్చకు వస్తున్నాయి చూస్తున్నాం. రాష్ట్ర ఖజానా మనకు తెలుస్తూ ఉన్నది, ఎన్నికల హామీలు తెలుస్తున్నాయి. మళ్ళీ మరొకసారి ఎన్నికలు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా ఏ విధంగా మరోసారి ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ ఓట్లు వేయించుకోవాలి, ఏ విధంగా ఓట్లు వేయించుకోవాలని కూడా ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎన్నికలప్పుడు ఏమి హామీలు ఇచ్చినాం ప్రజలకు, ఎంతవరకు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతాం. 2 నెలలు కలిసింది, ఇవాళ నీకు మంత్రివర్గం లేదు, ఏమంటే అనేక రకాల సాకులు చెప్పి ముహూర్తాలు బాగాలేవని చెప్పి ఈరోజు చెప్పిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. అంటే ఇది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక మన ప్రజాస్వామ్య వ్యవస్థ. దీంట్లో ముహూర్తాలు అదనేది ఆయన వ్యక్తిగత అంశం, కానీ దీన్ని పరిపాలనపై రుద్దడానికి వీలు లేదు. ఎందుకంటే పాలన అనేది గాడిలో పడాలి కాబట్టి అనేక రకాల సమస్యలు ఉంటాయి. మంత్రులు అనేవాళ్ళు ఉంటే ఎవరికి ఒక టీం వర్క్, ఎందుకంటే వర్క్ అనేది డివిజన్ జరగాలి, ఒకే వ్యక్తి మీద ఎక్కువ ప్రెజర్ అయితే కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మనం డీసెంట్రలైజేషన్ చేస్తున్నాము, పరిపాలనను ప్రజలకు అందుబాటులో తీసుకెళ్తున్నాం. ఇలా 10 జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలు చేసింది ఎందుకు? అధికారం అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం కోసమే. కాబట్టి మంత్రివర్గం అనేది కూడా చాలా కీలకమైన అంశం రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్లో. కాబట్టి ఇక్కడ హరీష్ రావు అనే వ్యక్తిని పక్కకు పెట్టడం అనేది చాలా వ్యూహాత్మకంగా జరుగుతున్న అంశంగా మనం పరిశీలించవచ్చు. ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో అంతర్గతంగా ఏదో ఒక కుమ్మలాటలు మాత్రం జరుగుతున్నాయి, ఇది నిజం, ఇది స్పృష్టం. లేకపోతే మాత్రం పెద్ద అది దానికి అది బీజం వేసినట్టే మనం భావించాలి. ఎందుకంటే ఆయనను అన్ని విధాలుగా ఉపయోగించుకొని ఉద్యమానికి తెలంగాణ సంబంధం లేని వ్యక్తులకు ఇలా మంత్రి పదవులు కట్టబెట్టి మొదటి నుంచి కష్టపడిన వ్యక్తులను పక్కన పెట్టడం అనేది సరికాదు. ఎంపీగా పంపిస్తే ఈక్వేషన్ సెట్ అయ్యే అవకాశం అంటే అది కూడా ఒక వ్యూహంలో భాగం. ఇప్పుడు పెద్ద వ్యక్తులు మనం పోటీ చేస్తే ఒక సీటుకు సీటే ఇంపార్టెంట్ కాబట్టి మనకున్న 17 లోక్సభ స్థానాల్లో. కాబట్టి ఇంకోటి కూడా ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము 16 స్థానాలు వస్తే మేము ఢిల్లీ మెడల్ వస్తాము. మరి ఇప్పుడు ఉన్నాయి 16 సీట్లు, నీకు టీఆర్ఎస్ పార్టీయే కదా, ఒక్క ఎంఐఎం అది కూడా కలుపుకుంటే ఇప్పుడు 16 సీట్లు ఇప్పుడు నీకు ఆల్రెడీ ఉన్నాయి. ఎన్ని మెడల్ వంచి ఎన్ని విభజన హామీలను తీసుకొచ్చిళ్ళు ఏందన్నది మనం అంతా గమనించాలి. టీఆర్ఎస్ నుంచి అయ్యే అవకాశం ఉందని ఆలోచనలో ఉన్నారు కదా వాళ్ళు. అంటే అది సాధ్యం కాదులేండి, ఎందుకంటే నేల విడిచి కర్ర సాగు చేసినట్టు ఉంటుంది. 16 ఎంపీలు ఉన్న వ్యక్తులను ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ 16 మంది ఎంపీలు నీకు ఉన్నారు, టీఆర్ఎస్ ఎంపీలు అన్నట్టే కదా, మొత్తం బీజేపీ ఎంపీలైనా వాళ్ళైనా అంత టీఆర్ఎస్ ఉన్నట్టే కదా. కాబట్టి మనం ఎన్ని మెడల్ వంచి ఎన్ని పథకాలు తెచ్చిందో ఏందో ఇక మనం చూడాలి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా. రైట్, శ్యామచంద్ర గారు, ఏంటి పద్మారావు గౌడు లేనట్టుంది అవకాశం, నాయన నరసింహారెడ్డి, కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, జోగురామన్న, ఇవి ఇందులో జోగురామన్న అంటే తర్వాత వచ్చిన లక్ష్మారెడ్డి మొదటి నుంచి ఉన్న వ్యక్తే, నాయన నరసింహారెడ్డి మొదటి నుంచి ఉన్న వ్యక్తే, పద్మారావు కూడా మొదటి నుంచి ఉన్న వ్యక్తే, కడియం శ్రీహరి, జోగురామన్న తర్వాత వచ్చిన వాళ్ళు. కడియం శ్రీహరిని కూడా ఎంపీకి పోటీ చేసిన అతన్ని మళ్ళీ పిలిపించి వెనక్కు మళ్ళీ డిప్యూటీ సీఎం చేసి ఇప్పుడు అసలు క్యాబినెట్లోనే ప్లేస్ లేకుండా పోయింది. మళ్ళీ ఎంపీ చేస్తారేమో, మరి మళ్ళీ ఎంపీకి తీసుకెళ్తారా? క్యాపబిలిటీస్ ఉన్నాయనే కదా ఆయన క్యాబినెట్ లో పెట్టుకున్నారు. అప్పుడు పరిస్థితులు క్యాపబిలిటీస్, అప్పుడు హరీష్ రావు క్యాపబుల్, ఇప్పుడు కాదు అంతే. కాబట్టి సందర్భోచితంగా పరిస్థితులు మారుతుంటాయి రాజకీయాల్లో అనేది, కేసీఆర్ గారు ఏ చెప్తే అదే వేదం అనేది
మీ పార్టీ అయినా వాళ్ళ పార్టీ అయినా సహజమే, మనం చర్చించుకోవాల్సింది ఈక్వేషన్స్ గురించి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళకి ఇవ్వాలా వద్దా అనేది అది విచక్షణ ముఖ్యమంత్రికి సంబంధించిన విషయం. ఆయన ఏ బేసిస్లో ఇవ్వట్లేదు అనేది ఆయన ఆలోచించుకుంటారు. రెండోది కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలా అనేది ఒకటి వస్తుంటుంది. మామూలుగా ఎప్పటికీ వాళ్ళకే ఇవ్వాలా, జనరల్గా జూనియర్లు అందరూ కూడా అంటుంటారు కదా, అన్ని పార్టీల్లో ఉంటుంటుంది, ఎప్పుడు సీనియర్లకే ఇస్తారు అవకాశం, మాకెప్పుడు అవకాశం ఇస్తారు అనేది ఉంటుంటుంది. కాబట్టి సీనియర్లను పక్కన పెడితే పెట్టే అవకాశం ఉండొచ్చు మేబీ. కానీ హరీష్ రావు గారి విషయంలో మాత్రం నేను అనుకుంటున్నాను అలాంటిది చేయకపోవచ్చు, లేకుంటే ఎంపీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఎంపీగా తీసుకెళ్ళిపోయి రేపేమన్నా సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మళ్ళా ఏమన్నా అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎట్లా మారుతారు అనేది తెలియదు మనకు ఇప్పుడు ఊహించుకోవడం. ఎన్డీఏ గవర్నమెంట్ అనేది గ్యారంటీ, అందులో డౌట్ అక్కర్లేదు ఏ విషయంలో కూడా. మళ్ళీ మోడీ గారు మొన్న పార్లమెంటు సాక్షిగా ములాయం సింగ్ యాదవ్ గారు అదే చెప్పడం చర్చనీయాంశమైంది. పక్కన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరూ ఉన్న సమక్షంలో మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి అవుతారు, మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం గెలుస్తాం అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేయడం అనేది ఒక ఎన్డీఏ విషయంలో శుభ పరిణామం. అది మేము ఆయన మా పార్టీకి ఒక రకంగా బద్ధశత్రువు అయినప్పటికీ కూడా మేము చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు నిజాయితీ ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో ప్రభుత్వంలో వాటిని బట్టి మోదీ మీద ప్రేమ కన్నా కొడుకు మీద కోపం ఎక్కువ ఎక్కువ కనపడుతుంది. ఆయన మాట ఎక్కడ వింటున్నాడు? కొడుకు పార్టీని మొత్తం లాగేసుకున్నాడు కదా, ఈ అది ఏదో చివరిలో రాజీపడి నామకే వస్తా అన్నట్టుకున్నాడు. తప్పితే నాయకుడు అండి, కాదు కాదు కాదు, ఇప్పుడు ఆయన సీనియారిటీ నేనేం కాదనట్లేదు, ఆయన ఇద్దాని నేను కూడా ఏం కాదనట్లేదు, ఆయన గౌరవించకుండా ఉండం. ఇప్పుడు పరిస్థితి ఆయన చేతిలో ఉందా, పార్టీ ఆయన చేతిలో ఉందా? ఆయన అభిప్రాయం చెప్పాడు అంటున్నాను. పార్టీ అభిప్రాయాలు ఎందుకు చెప్పాడు అంటే దాని వెనకాల ఒక రీజన్ ఉంది. మోదీ మీద ప్రేమ కన్నా కొడుకు మీద కోపం అంటున్నాను నేను, అది నేనైతే అది నాకు నా అబ్జర్వేషన్. అది ఎప్పటికైనా కానీ ఎంత వ్యతిరేకమైనప్పటికీ కూడా కొడుకు మీద మరీ పూర్తిగా రాజకీయాల్లో ఇగోస్ అవన్నీ ఉంటాయి. మొన్నటి వరకు చక్రం తిప్పిన తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టి కనీసం ఒక నేమ్ ప్లేట్ లేకుండా లాగిపడేశారు అధ్యక్షుడు పదవి అనే ఇది కూడా లేదు. అట్లాంటి రాజకీయాలు సహజం అండి. ఏంటి పద్మారావు నాయని కడియం లక్ష్మారెడ్డి జోగురామన్న ఈక్వేషన్స్ ఏంటి, ఎట్లా సమర్థత కారణంతో తీసుకుపడేసారు, అసమర్థత అనుకోవాలా లేకపోతే ఏంటి ఎట్లా పెట్టచ్చులని? నయనరసింహారెడ్డి పాపం మొదటి నుంచి ఉన్నట్టున్నాడు కదా పార్టీలో. ఇది మేము ఇయాల్టకు కూడా ఒకటి చెప్తున్నాం ఏంటంటే, అన్లెస్ అంటే ఇట్స్ అఫీషియలీ డిక్లేర్డ్, మేమైతే దానిపైన స్పెక్యులేటివ్ న్యూస్ పైన పెద్ద ఎక్కువగా వాళ్ళకు వస్తుంది వీళ్ళకి వస్తలేదు అనేది మేము అంత ఇదిగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటి, ఎప్పుడైనా రాజకీయాలలో కొత్త రక్తం అనేది వస్తూనే ఉంటుంది సహజం. కొన్ని ఇప్పుడు ప్రతిసారి ఒకటే వ్యవస్థ నడుస్తూ ఉంటే మనం దానిలో సరళీకరణ అనేది చూడాలి కదా. ఇప్పుడు ఇంకొకళ్ళ స్టామినా ఏంది, వాళ్ళ ఎఫిషియన్సీ ఏందనేది వర్క్లో తెలవాలి కదా. తెలవాలంటే దేర్ విల్ బీ సమ్ ఆల్టర్నేషన్స్, షఫ్లింగ్ అనేది ఉంటుంది ఎప్పుడైనా. సో ఆ రకంగా కూడా చూడొచ్చు మీరు. కేవలం అరే వీళ్ళని తీసేసినంత మాత్రాన వీళ్ళు లేరు అన్నంత మాత్రాన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఎప్పుడైనా సరే రాజకీయంలో పార్టీ పరంగా వినియోగించుకునే సేవలు ఉంటాయి, ప్రభుత్వ పరంగా వినియోగించుకునే సేవలు ఉంటాయి. ఇవన్నీ కూడా బయటకు కనిపించినంత ఈజీ ఉండదు, లోపల ఎంత అధినాయకుడి దగ్గర ఉంటుందో అది కేవలం అక్కడ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి పద్మారావు గారు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరిని కూడా పార్టీ సముచిత గౌరవం ఇస్తూనే ఉంటుంది. వాళ్ళని తీసుకుపోయి ఎక్కడ కూడా డిమోట్ చేయలేదు కదా. ఆయనకు రాజ్యాంగబద్ధమైన పదవి ఇస్తారు ఒకవేళ మీరన్నదాని ప్రకారమే తీసుకున్నా కూడా. నయన నరసింహారెడ్డి గారి విషయానికి వస్తే ఆయనకు ఆయననే చాలాసార్లు చెప్పడం జరిగింది సీఎం గారికి. కొద్దిగా వయసు మీద పడుతుంది, నాకంటే సమర్థులను ఎవరైనా ఉంటే మీరు వారి సేవలు వినియోగించుకోండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి నయన నరసింహారెడ్డి గారు పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు పార్టీలో, ఇతరత్ర పార్టీ దానికి సేవలు వినియోగించుకోవచ్చు ఆయన. కాబట్టి ఒక వాళ్ళని ఏదో తీసేసినంత మాత్రాన ఇప్పుడు లేకపోయినంత మాత్రాన వాళ్ళని డౌన్ సైజ్ చేస్తున్నట్టు కాదు దీనిలో. కానీ నా అబ్జర్వేషన్ ఏంటంటే కేసీఆర్ గారు ఎవరినైతే బాగా మెచ్చుకున్నారో వాళ్ళందరికీ కట్ అయిపోయినట్టుంది. పోచారం శ్రీనివాసరెడ్డి గారిని లక్ష్మీపుత్రుడు అని రోజు పొగిడేవారు, ఆయన తీసుకెళ్లి స్పీకర్ చేయాలి కూర్చోబెట్టారు. సరే అది ప్రమోషన్ డిమోషన్ అనేది డిఫరెంట్ ఇష్యూ. లక్ష్మారెడ్డి గారిని అయితే ఇంకా బాగా పొగిడేవాళ్ళు. ఆరోగ్య శాఖ మంత్రిగా అద్భుతంగా పనిచేస్తున్నారు, ఆహో అన్నారు, ఆయన కట్ చేసినట్టున్నారు.
ఇక హరీష్ రావుని అయితే అది ఇంతకుముందు చర్చించుకున్నాం. ఇట్లా ఎవరినైతే బాగా హైలైట్ చేశారో వాళ్ళకి అందరికీ కట్ అయిపోయినట్టుంది పదవులు. అంటే కట్ అయినట్టు అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళకి రేపు ఇంకా అంతకంటే మంచి అవకాశాలు ఇంకేమన్నా మీరు అట్లెట్లా అనుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మంత్రి పదవి పరమావధి కాదు, అంతే కదా. ఏముంటది రాజకీయాల్లో, రాజకీయాల్లో దేశ్ గారు మీరు ఉన్న రాజకీయాల్లో మీరు నెక్స్ట్ ఏంటి మీ ఆలోచన? ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే నాకు ఏముంటది ఆలోచన? మంత్రి కావాలి. మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అంటే చాలా ఆశ పెట్టుకోరు, ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీలో కాంగ్రెస్ లో అయితే అందరూ అడుగుతుండొచ్చు సీఎం, కానీ టీఆర్ఎస్ లో అడగలేరు, టీడీపీ అడగలేరు. నేను ఒక కేటగారికల్ చెప్తా, చాలా స్పష్టంగా చెప్తా, ఆన్ ది రికార్డ్ ఎప్పుడైనా సరే వినియోగించుకోండి. నేను ఎప్పుడైనా సరే అధికారిక పదవుల కంటే సంస్థాగత పదవుల పట్ల నేను ఆసక్తి చూపుతా. వ్యవస్థ బిల్డింగ్ అప్ ది పార్టీ అనే దాని మీద నేను ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. నేను దాని గురించే అనేక సందర్భాలలో నన్ను అడిగినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది. మా పార్టీ నేను ఆర్గనైజేషన్ సెటప్లోనే ఉంటా, ప్రభుత్వ నామినేటెడ్ కానీ ఇంకో దానికంటే కూడా నాకు దీనిపైన ఇంట్రెస్ట్ అని చెప్పడం జరిగింది. అనేక మంది ఉన్నారు అట్లా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీరంటే ఇష్టపూర్తిగా చేస్తారు, వాళ్ళు కొంతమంది బలవంతంగా చేస్తారు. చాలా మంది అందరూ ఒకటే తీర్లు ఉండారండి రాజకీయంలో. కొంతమంది కొంతమంది కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. అందరికీ మంత్రి పదవి ఎక్కాలనేసో లేకపోతే ప్రతి ఒక్కరికి ఇదే కావాలని ఉండదు. రైట్ రైట్. ఏంటి ఈక్వేషన్స్ ఈ ఐదుగురు పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఈ మామూలు ఫిట్టింగ్ ధరలోనే చేసిందంటారా లేకపోతే? ఈ అనేక రకాల అంశాలు తెరపైకి వస్తాయి, ఎందుకంటే వాళ్ళు గతంలో మంత్రులుగా పనిచేసిండు, వారు నిర్వహించిన శాఖలలో ఏమైనా అదంతా జోగురామన్న ఏంటి అదేది హరితహారం మీద ఆయన మీద పొగడతలు అద్భుతంగా చేస్తున్నాడు. మొత్తం వివరించింది దాన్ని మనం. అయితే ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నట్టు అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలలో. ఇవన్నీ కొంచెం ఇంటర్నల్గా ఉంటాయి, అవన్నీ అప్పుడే అంత తొందరగా బయటికి రావు. ఏమన్నా హెచ్చు తప్పులు పొరపాట్లు ఏమన్నా జరిగి ఉంటే కూడా జరిగిండొచ్చే గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి అనేక రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గాన్ని సమకూరుస్తూ ఉంటారు. ఎందుకంటే కులాల సమీకరణ ప్లస్ జిల్లాల్లో ఎవరు ఏంది సీనియారిటీ అనేక రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని ఇది కూర్పు జరుగుతుంది. కాకపోతే వీళ్ళంతా మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న నాయకులు, మరి వారిని అంటే రెండో దశ కూడా అవకాశం ఉంది కదా, మనం పూర్తిగా అప్పుడే పూర్తిగా ఇది చేయడానికి లేదు కదా. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలను ఒక టార్గెట్ గా పెట్టి మీరు ఆ రకంగా స్పెక్యులేట్ చేస్తారు. కానీ ఇప్పుడు పని మీ దగ్గర ఉన్న పేర్లే ఉన్నాయి కదా, మీరు కొన్ని పేర్లు వచ్చినాయి అనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా సమర్థులే కదా, వాళ్ళందరూ కూడా గతంలో ఉద్యమంలో ఉన్నవాళ్ళు, గతంలో కూడా వాళ్ళు కాదు. దినేష్ గారు ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఏంటంటే, ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ తీసుకున్న ఆయనకు ఏ సర్టిఫికేట్ లేని ఆయనకు పెద్ద తేడా ఉంటుంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక అద్భుతమైన సర్టిఫికేట్ ఇచ్చారు, మీరు అద్భుతంగా పనిచేస్తున్నారు మంత్రివర్గం అట్లా ఆహా ఓహో మీ శాఖను బాగా చేస్తున్నారు. అదే సర్టిఫై చేసిన తర్వాత మళ్ళీ ఆయన పదవి నుంచి తీస్తే దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోలేం కదా. మీరు అన్న పేర్లలో ఇంద్రకరణ్ రెడ్డి గారు గత మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నాడు అదే చెప్తున్నా, గత మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి. జగదీష్ రెడ్డి గారు గత మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గత మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి. కాబట్టి ప్రశాంత్ రెడ్డి వచ్చాడు, కొప్పలీశ్వరు వచ్చినట్టున్నాడు, శ్రీనివాస్ గౌడ్ వచ్చినట్టున్నాడు, నిరంజన్ రెడ్డి వచ్చినట్టున్నాడు, ఎర్రబుల్లి దయాకర్రావు. నిరంజన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా ఆయన వాళ్ళని ఎందుకు తీసుకుంటారని నేను అడగలేదు. ప్రశాంత్ రెడ్డి గారు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ప్రతిష్టాత్మక బాధ్యతలు నిర్వర్తించారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో వీళ్ళ సమర్థత ప్రూవ్ చేసుకుంటూనే వచ్చిన వాళ్ళు కదా. ఇప్పుడు ఎల్లప్పుడూ ఒకటే వ్యవస్థ నడిపిస్తున్నాం అనుకోండి, కొత్త రక్తం ఇక్కడి నుంచి వస్తుంది? మీరు ఆ రకంగా రేపు కనుక యాజ్ ఇట్ ఈస్ నేను చెప్తున్నా, ఒకవేళ యాజ్ ఇట్ ఈస్ పాత మంత్రివర్గం నుండి వాళ్ళే కంటిన్యూ చేసి ఉంటే కొత్త రక్తం ఎక్కడున్నది అనే టాపిక్ కూడా డిబేట్ పెట్టి ఇదే ఇది మీడియాలో వస్తుండే. ఏది ఎంతసేపు వీళ్ళైనా ఇంకా వేరే వాళ్ళు ఎవరు పార్టీలో సమర్థులు గారా అనే డిబేట్ కూడా తీసుకొస్తుండే. కాబట్టి నేను ఎందుకు ఇవ్వట్లేదని కూడా అడగట్లేదు. మీరు సర్టిఫై చేసిన తర్వాత ఎందుకు ఇవ్వట్లేదు అని మాత్రమే అడుగుతున్నాను. మేము సర్టిఫికేట్ ఎందుకు తీసుకోలేదు కదా. వాళ్ళు ఇవ్వటం కూడా సమర్థులు, మంచి పనితీరు ఉన్న వ్యక్తులు, వాళ్ళ సేవలు వేరే తీరులో వినియోగించుకుంటాం కదా. ఇప్పుడు దీనిపైన అంత డీప్గా ఇప్పటికిప్పుడే, ఎందుకంటే ఇది ఫైనల్ ఎక్స్పాన్షన్ కాదు, ఇంకా దీని తర్వాత సెకండ్ ఫేజ్ ఉన్నది. చూద్దాం ఇంకా పార్లమెంటరీ సెక్రటరీలు ఇంకేదో జాతర చాలా ఉన్నట్టుంది ఈసారి, అవన్నీ చూస్తే గానీ మనకు కొంత క్లారిటీ వచ్చే పరిపాలన మంచిగా జరగడం కోసం ఇంకొక ఆలోచన చేస్తున్నారు కేసీఆర్ గారు అని ఒక మాట వస్తుంది. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కొంతమంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కూడా నిలబెట్టే అవకాశం ఉందన్న మాట వినిపిస్తుంది. ఏంటి మళ్ళీ ఉప ఎన్నికలు మళ్ళా ఆడావుడి మళ్ళీ ఇదంతా కామనా? పోయినసారి కూడా అట్లే చేస్తున్నారు, మళ్ళీ కొంతమందిని అడు పంపించి మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నికలు తీసుకొచ్చి కొంతమంది చనిపోయి కంటిన్యూస్గా ఎలక్షన్ మూడేళ్ల పాటు ఎలక్షన్స్ వచ్చినట్టుంది. ఇప్పుడు మళ్ళీ అదేనా? మా గవర్నమెంట్ ఒకసారి ఎన్నికలు ఉంటే బాగుంటుంది, ఎన్నికల పద్ధతి అనేది తగ్గించాలా
పదే పదే ఎన్నికలు రావడం వల్ల పరిపాలనా పరంగా ఇబ్బందులు వస్తున్నాయి. ఎక్కడ మనం పూర్తిగా అభివృద్ధి పైన సమయం కేటాయించలేకపోతున్నాయి రాజకీయ పార్టీలు నాయకులు అనేది మా పార్టీ అభిప్రాయం, అది నిశ్చితాభిప్రాయం. అందుకే ఒకేసారి పార్లమెంటుకు అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగితే బాగుండు అనేది భారీ ఎత్తున దేశంలో చర్చ కూడా జరిగింది, మోడీ గారి అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మొన్ననే ఎన్నికైన వాళ్ళను మళ్ళీ ఎన్నికల బరిలోకి దించి మళ్ళీ చేయడము అంటేనంటే కొంత అంటే వాళ్లకు వేరే సమర్థులైన పార్టీలో ఇంకా సమర్థులైన కొత్త అభ్యర్థులు లేరనే, లేకపోతే వీళ్ళే సమర్థులని కేసీఆర్ గారు భావిస్తున్నారా? ఒకవేళ నిలబెడితే వీళ్ళకే అవకాశం ఆలోచన ఉందని చెప్తున్నారు. ఇప్పుడు రావు గారిని కూడా అలాగే ఆ ఉద్దేశంలోనే పక్కన పెడుతున్నారు అనేది. మళ్ళీ సిద్ధిపేట ఉప ఎన్నిక గారి ప్లేస్ లో ఇంకో ఉప ఎన్నిక, కడియం శ్రీహరి గారి ప్లేస్ లో కడియం శ్రీహరి గారిని ఎంపీగా నిలబెడితే వారి ప్లేస్ లో ఇంకో ఉప ఎన్నిక. ఈ ఎన్నికలు అనేవి పబ్లిక్ మీద రుద్దడం అనేది మంచి అభిప్రాయం కాదు. వీలైతే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేసి ఇంకెక్కువ మంది టీఆర్ఎస్ లో నాయకులు అలాంటి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు గెలిచిన వాళ్ళనే ఇచ్చి మళ్ళీ సీట్లు కాల్ చేయించి మళ్ళీ ఉప ఎన్నికలకు పోవడం పోవలసిన అవసరం ఉందా అనేది కేసీఆర్ గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాధనాన్ని వృధా చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా ఆలోచించి ఇంకా కొత్త వాళ్ళకి ఇస్తే ఇంకా బాగానే బెటరే ఉంటుంది కదా. మరి నమ్మకం లేదా మరి కొత్త వాళ్ళు గెలుస్తారు అనేది అది పార్టీ కేసీఆర్ చెప్పాల్సింది ఆలోచన. ఇది కొంచెం మొదటి నుంచి మనం ఉద్యమ సమయం అప్పటి నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి పరిశీలిస్తే ఆయనకి ఎప్పుడు ఉప ఎన్నికలు కోరుకుంటాడు, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా టీఆర్ఎస్ గెలుస్తుంది అనేది ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వాలని అత్యుత్సాహపడుతుంటాడు. దానివల్ల ప్రజాధనం దుర్వినియోగము, ఆ మూడు నెలలు మాత్రం ఆ నియోజకవర్గాన్ని కానీ ఆ జిల్లాలో కానీ ఎన్నికలు కూడా ఉంటుంది, అట్లా అభివృద్ధికి ఆటంకం. కాబట్టి మనము ఈ ప్రభుత్వము ఎంతసేపు ఎన్నికలు ఏ ఎన్నికలు పెట్టినా టీఆర్ఎస్ గెలిచిందనే ఒక దుందుడుకు స్వభావాన్ని మేము చూపించాలని చెప్తున్నాం. కానీ దీని వెనుక జరుగుతున్నటువంటి వేల కోట్ల రూపాయల మనీ మిస్యూజ్ అయింది అన్నది ఆయన గ్రహించలేకపోతున్నాడు. ఇవాళ నీకు 14 సంవత్సరాల ఉద్యమ నేపథ్యంలో ఉన్న పార్టీ ఇవాళ దాదాపు 12-15 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది టీఆర్ఎస్ పార్టీకి? అంటే అక్రమ సంపాదనే కదా. మేమేమంటున్నామంటే ఇవాళ అంటే అకారణంగా ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ సభ్యుడికి ఉప ఎన్నిక తీసుకొచ్చి 2015 ఈ మాటలుగా ఏమన్నా దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే దయచేసి దర్యాప్తు సంస్థలకు ఇవ్వండి. దర్యాప్తులు జరుగుతాయి. ఒక ధన ఒకవేళ కనుక ఎక్కడైనా జరిగి ఆధారాలు మీ దగ్గర ఉండి మీరు ఇవ్వకపోయి ఉంటే మీరు కూడా నేరస్తులు అవుతారు. దానిలో ఖచ్చితంగా ఆరోపణ పైన కూడా వీళ్ళు కంప్లైంట్ చేయలేకపోయారు అంటే అంతకంటే దారుణమైన పరిస్థితి. అనేక రకాల అంశాల్లో కోర్టు జోక్యం చేసుకుని పరిపాలనకు సూచనలు ఇచ్చిన పరిస్థితి మనం గమనించిన వాళ్ళ పార్టీ అభ్యర్థి ఒకటి రోడ్డు మీద చెప్పిండు కదా, నువ్వు టీఆర్ఎస్ లో డబ్బులు తీసుకోకుండా ఎవరి టికెట్ ఇచ్చినావు? ఎవరు డబ్బులు ఇచ్చిన సుధాకర్ గారు, సరే ఇప్పుడు ఉప ఎన్నిక బలవంతంగా తేవడం కూడా కరెక్ట్ కాదు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుందంటే నిజంగా ఇది అన్ని సంవత్సరాలు అభివృద్ధి చరిత్ర ఉన్నది మీ పార్టీకి. మాట్లాడుకుంటుంటే ఎట్లుంటాం మేము? మీరు వచ్చేసి వేదాలు దయ్యాలు చెప్తే తిరుగుతున్నారు. మీరే
అంతే కదా, కోట్లకి జైలు అనుభవించిన వాళ్ళు కదా. రేపు మనం కూడా విరుద్ధం బ్రదర్, తొందరగా సమర్పించలేకపోయారు కదా. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కానీ కానీ మీరు ఇప్పుడు డబ్బు వృధా అది అని ఏదో చెప్తున్నారు, అది ఓకే సరే, అది ఒక సబ్జెక్టు. రేపు నిజంగా ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ మీరేంటి ఇంటర్నల్ సమావేశాల్లో డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి ఈసారి అయినా అని చెప్తున్నారట. ఈ డబ్బున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ఏంటంటే, కాంగ్రెస్ లో కష్టపడే కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలని అడుగుతారు కదా లెక్క ప్రకారం. సామాజికంగా అన్ని వర్గాలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసింది, ఒక దళితుణ్ణి రాష్ట్రపతి చేసింది, అనేక అవకాశాలు అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల్లో కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము ఇవాళ సామాజిక న్యాయం పాటిస్తున్నాం. ఇవాళ ఏంటంటే, గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని పరిస్థితులు చూసినా లోటుపాట్లను చర్చించుకున్నాం. ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని కాదు, అందరూ సీనియర్ నాయకులకే అవకాశాలు వస్తాయి మా పార్టీలో, అంతే తప్ప అదేం ప్రధాన అంశం కాదు. కాకపోతే చర్చ జరుగుతున్నది. మొన్న ఎన్నికల్లో విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టింది అధికార పార్టీ, అదంతా దేశమంతా చూసిండ్రు. ఇప్పుడు అనేది ఏంటంటే మేము డబ్బు పెడుతున్నామని ఇక్కడ అనలే కదా, అది పేపర్ డబ్బులు అది కూడా కరెక్ట్ కాదేమో ఆ డిస్కషన్ కూడా. అంటే ఒకటే, ఇప్పుడు పార్లమెంట్ అనేది పెద్ద 7 నియోజకవర్గాలు ఉంటాయి. చాలా మనకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధన ప్రకారమైన ఖర్చు పెట్టే స్తోమత ఉండాలి కదా. కాకపోతే ఏంటంటే, పార్టీ అవకాశాలు ఉన్నాయి కానీ చాలా సామాన్యులు, చాలా మంది కూడా అప్లై చేసిన పరిస్థితి కాదు. అర్హత లేని వ్యక్తులు కూడా అప్లై చేసి ఉన్నారు కాబట్టి 360 అప్లికేషన్లు వచ్చినాయి 17 లోక్సభ నియోజకవర్గాలు అట్లా. కాబట్టి మనం ప్రజాస్వామ్యం అప్లై చేసుకున్న వ్యక్తులకు తప్పకుండా అప్లై మళ్ళీ లిస్ట్ ముందలు పెట్టుకొని మూడల పేర్లు జరుగుతుంది. నాకైతే నమ్మకం లేదు 100%. రైట్, ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు అనేది ఎట్లా? అది మామూలుగానే కాంగ్రెస్ లో అది మొదటి నుంచి ఉన్న విషయమే. కాంగ్రెస్ లో ఖచ్చితంగా ఓపెన్ సీక్రెట్ అది. అది ఇప్పుడు కొత్త కాదు, ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన పాయింట్ కూడా కాదు. ఎందుకనంటే చాలామంది కమిటెడ్, ఒక్క మన వీరు వరంగల్ వారి పేరేంటి, రాజ్యసభ సీట్ ఇచ్చారు వారు ఒక్కరు తప్ప అనేక మందికి. పేద వాళ్ళకు ఎవరికి చాలా మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు అని చెప్పేసి చెప్పండి, ప్రూవ్ చేయండి. క్వశ్చన్ చేస్తుండీ, ఒక్క అభ్యర్థి పేరు చెప్పమానండి. మొన్న పేదవాళ్ళకి మా దగ్గర 2004 ఇంతమంది ఎమ్మెల్యేల్లో 119 సీట్లలో 95 సీట్లకేమో మీరు పోటీ చేశారు కదా, 95 సీట్లలో ఒక్క పేరు చెప్పమానండి పేదవాళ్ళకి ఇచ్చి మేము పార్టీ తరఫున మేము ఖర్చు పెట్టి గెలిపించినాం, లేకుంటే ఖర్చు పెట్టినాం నిలబెట్టినాం. మంటారా మీ లిస్ట్ చదవమంటారా? పార్టీలకు 2 రోజుల ముందు వచ్చిన కొలిషన్ల టికెట్లు ఇచ్చారు. ఆగండి ప్లీజ్ వెయిట్. కుత్బుల్లాపూర్ టికెట్ ఎవరండి? ఆయన మీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఎవరైనా చెప్పారు కదా, చెప్పండి. డబ్బున్న వాళ్ళకు కూడా మా పార్టీ టికెట్ ఇచ్చింది, పార్టీ తరఫున నిలబెట్టినాం. మీరు డబ్బులు ఉన్నాయని ఒక ఆయన అమెరికా నుంచి తీసుకొచ్చి దేవయ్య అని టికెట్ ఇచ్చారు వరంగల్లో. బీజేపీ ఇదివరకు లాగా లేదు లేండి, చాలా మారిపోయినాయి. భుజకూర్తులు మీరు పెట్టుకుంటే టైం లేదు, టైం ఉన్నప్పుడు మళ్ళీ మాట్లాడతాయి ఇష్యూలు అన్ని మాట్లాడినప్పుడు. దేశ్ గారు కంక్లూడ్ చేయండి. ఏంటి డబ్బున్న వాళ్ళకి టికెట్లు అంటే మీరు చేపట్టే చేస్తారు అనేది వాళ్ళ వాదన. ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఎల్లప్పుడూ కూడా గురువింద గింజ సామెత. తన దగ్గర ఉన్న తప్పులు ఏవి ఇతరులకు కనపడవు, తను మాత్రం అందరినీ ఎత్తి చూపుదాం అనుకుంటే వాళ్ళ పార్టీలో స్వయంగా వాళ్ళ నాయకులు స్టేజ్లెక్కి మాట్లాడినవి ఉన్నాయి కదా. వీళ్ళందరూ అసలు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు అసమర్థులు, వీళ్ళు ఏడకెళ్ళి వచ్చారు, వాళ్ళు డబ్బులు తీసుకుని వీళ్ళు డబ్బులు తీసుకుని అని చెప్పినాయి కదా. అవన్నీ క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా, రీసెంట్గా 4 రోజుల క్రితం అయింది కదా. ఒక మాజీ కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా. కాబట్టి వాళ్ళు అనేక సందర్భాలలో కేవలం ధనబలం మీద గెలవాలనే ప్రయత్నం చేశారు. ప్రజాబలం ఏమాత్రం క్షేత్రస్థాయిలో లేదు.
కాబట్టి ఇటువంటివన్నీ వాళ్ళు ఆలోచించుకుంటారు. నిజంగా డబ్బులతోనే గెలవాలి ఎలిగాలి అనుకునే ఆలోచన చూద్దాం. ఇదైతే కరెక్ట్ డిస్కషన్ అయితే కాదు, డబ్బున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వాలనడం, లేకపోతే డబ్బు సాయం చేసే ప్రయత్నం చేయడం, డబ్బులు పెట్టి ఖర్చు గెలవడం, ఇదంతా సరైన పద్ధతి కాదు డెమోక్రసీలో. కానీ తప్పట్లేదు, వ్యవస్థ అట్లా పాడైపోయింది, పాడు చేశారు కూడా, ప్రజలు కూడా పెద్దగా పట్టించుకుంటట్లేరు. భవిష్యత్తులో అయినా మాత్రమే నచ్చుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు డిస్కషన్ స్ట్రేట్ టు ఎయిట్ న్యూస్. We'll be right back.